హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప రెండు పార్ట్లుగా ఈ సినిమా రాబోతుంది. గత నవంబర్ నుంచి మొన్న మే ఫస్ట్ వీక్ వరకు పుష్ప షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తయిపోయింది. అల్లు అర్జున్ కి గనక కరోనా రాకపోతే షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండేదేమో. ప్రస్తుతం విలన్ ఫహద్ ఫాజిల్ అవైలబుల్ గా ఉన్నా సుకుమార్ షూటింగ్ చేస్తుండేవాడే. కానీ మలయాళ నటుడు ఫహద్ చెన్నై వెళ్లిపోవడంతో పుష్ప షూటింగ్ ఆపక తప్పలేదు. మరి ఇంతవరకు ఎంత షూటింగ్ పూర్తయిందనే దాని మీద ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప రెండు భాగాలకు సంబంధించి ఒక 30 నిమిషాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంటే పుష్ప పార్ట్ 1 కి కొన్ని, పార్ట్ 2 కి కొన్ని సన్నివేశాలు జోడించాల్సిన అవసరం ఉందట. ఆయా సన్నివేశాన్ని ఎక్కడెక్కడ జత చేయాలో దాని మీద సుకుమార్ అండ్ పుష్ప టీమ్ తర్జన భర్జన పడుతున్నారు. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందట. అలాగే పార్ట్ 2 కూడా మరో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తుంది టీమ్. ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నా సెకండ్ పార్ట్ లో సాంగ్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదని చెప్తున్నారు. మరి సుకుమార్ ఆ 30 నిమిషాల కంటెంట్ కోసం స్క్రిప్ట్ లో దూరిపోయి దాన్ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడని టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ Please subscribe Telugu Stars.